హాయ్ అండి, అందరికీ నమస్తే. మమత రుచులు అభిరుచులు ఛానల్కి స్వాగతం. సో ఈరోజు మనం గోధుమ పిండితో ప్లెయిన్ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. సో చాలా ఈజీ ప్రాసెస్లో, అది మీ దగ్గర కేక్ మౌల్డ్ లేకపోయినా సరే, సో మన ఇంట్లో ఉండే అల్యూమినియం కుక్కర్లో ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ కేక్ ప్రిపేర్ చేయడం కోసం మనకి స్పెషల్గా కేక్ మౌల్డ్ అవసరం లేదు, అలాగే బటర్ పేపర్ కూడా అవసరం లేదండి. చూసారు కదండి, కుక్కర్ అడుగు భాగంలో నేను జస్ట్ ఆయిల్తో గ్రీస్ చేసి సో గోధుమ పిండితో డస్ట్ చేశానన్నమాట, అది సరిపోతుంది బటర్ పేపర్ లేకపోయినా. సో నేను ఫస్ట్ పీస్ కట్ చేసి మా బాబుకి ఇచ్చేస్తున్నాను వెయిటింగ్ అనమాట, ప్రిపేర్ చేసేటప్పటి నుండి. సో ఇప్పుడు సెకండ్ పీస్ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. సో చాలా బాగా పొంగిందనమాట, చాలా ఫ్లఫీగా ఉంది. సో మనకు బయట దొరికే కేక్ కంటే కూడా చాలా బాగుందనమాట. సో నేను ఇక్కడ జస్ట్ ఒక కప్పు మాత్రమే గోధుమ పిండి తీసుకున్నాను, కనుక మనకి చిన్న కేకే వచ్చింది. సో ఈ కేక్ తయారు చేయడం కోసం ఇక్కడ ముందుగా నేను 2 కోడిగుడ్లను తీసుకుంటున్నానండి. ఈ కోడిగుడ్డల్ని హ్యాండ్ మిక్సర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఎలక్ట్రిక్ గ్రైండర్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే మనం మిక్సీ జార్లు వేసుకుని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఈజీగానే మిక్స్ చేసుకోవచ్చు 2 కోడిగుడ్లే కనుక నేను హ్యాండ్ మిక్సర్తో మిక్స్ చేసేస్తున్నాను. సో దీనిలో ఒక 1/2 కప్ వరకు ఆయిల్ తీసుకుంటున్నానండి, ఫ్లేవర్లెస్ ఆయిల్, లేదంటే దీని ప్లేస్లో మీరు నెయ్యి కూడా తీసుకోవచ్చు, కాకపోతే రూమ్ టెంపరేచర్లో ఉండాలన్నమాట, మరీ చల్లగా ఉండకుండా. సో రూమ్ టెంపరేచర్లో ఉంటే మనకి కేక్ అనేది బాగా పొంగుతుంది. సో ఆయిల్ కూడా బాగా కలిసేట్టుగా మిక్స్ చేసుకున్నాక ఇక్కడ నేను ఒక కప్పు వరకు పంచదార పొడి తీసుకుంటున్నానండి. యాక్చువల్గా 1/4 కప్పు పంచదార తీసుకొని మనం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటే మనకి 1 కప్పు పంచదార పొడి అనేది రెడీ అవుతుందన్నమాట. సో ఆ 1 కప్పు పంచదార పొడి అనేది వేసుకుంటున్నాను. సో వేసి బాగా మిక్స్ చేస్తున్నానండి. సో మీరు గమనించండి, నేను మొత్తం 1 కప్తో మెజర్ చేస్తున్నానమాట, ఎలా అయితే మీకు క్వాంటిటీస్ అనేవి డౌట్ లేకుండా ఉంటాయి. సో ఇప్పుడు నేను మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన 1 కప్పు గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను. సో గోధుమ పిండి యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకున్నాక నేను ఇక్కడ 1/2 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను, అలాగే 1/2 స్పూను బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను అనమాట, అంటే వంట సోడా యాడ్ చేస్తున్నాను. సో ఈ 2 యాడ్ చేశాక ఒకసారి నేను బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో బ్యాటర్ చూసారు కదండి, కొంచెం థిక్గా అనిపిస్తుంది కదా, సో అందుకు దీంట్లో నేను 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు కావాలంటే మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు, బట్ వాటర్ అయినా పర్లేదన్నమాట. సో అన్నీ యాడ్ చేశాక నేను ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ కేక్ బ్యాటర్ మిక్స్ చేసేటప్పుడు మనం ఎప్పుడైనా సరే ఒకే డైరెక్షన్లో మిక్స్ చేయాలండి. సో డైరెక్షన్లో అయినా రివర్స్లో ఒకసారి, క్లాక్ వైజ్లో ఒకసారి మిక్స్ చేస్తే మనకి ఎయిర్ బబుల్స్ అనేవి పోతాయి. సో అప్పుడు మనకి కేక్ అనేది పొంగదు అనమాట. సో ఎప్పుడైనా సరే ఒకే డైరెక్షన్లో మనం ఈ కేక్ బ్యాటర్ మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసారు కదండి, కుక్కర్ గిన్నెలో నేను కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని సో అడుగు బాగాన అలాగే సైడ్స్ అంతా అప్లై చేసుకుంటున్నాను. సో దీనిలో కొంచెం గోధుమ పిండి వేసేసి డస్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇదైతే మనకి కేక్ అనేది అంటుకుండా నీట్గా వస్తుంది. సో ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ కేక్ బ్యాటర్ని నేను కుక్కర్లో పోసుకుంటున్నాను. సో ఇలా కుక్కర్లో పోసాక 2 టైమ్స్ మనం ట్యాప్ చేస్తే సరిపోతుంది. సో మనం కుక్కర్ లిడ్ కొన్న విజిల్ తీసేసి సో లిడ్ పెట్టేయాలండి. సో ఆల్రెడీ నేను ఇక్కడ 1 ప్యాన్ని ప్రీహీట్ చేసుకుంటున్నాను, సో ఇది ఆల్రెడీ పాడైందనమాట. సో ఈ ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లోకి ఈ కుక్కర్ పెడుతున్నాను. సో మనకు కరెక్ట్గా 25 మినిట్స్ బేక్ చేస్తే సరిపోతుందండి, మీడియం ఫ్లేమ్లో మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది. సో ఒక్కసారి మీరు లిడ్ ఓపెన్ చేసేసి టూత్పిక్ పెట్టి చెక్ చేసుకుంటే సో మనకి పిక్ అనేది డ్రైగా వస్తే కేక్ అనేది రెడీ అయిపోయినట్టు అనమాట. సో టేస్టీ టేస్టీ యమ్మీ కేక్ రెడీ. సో మనం కూల్ అయ్యాక ఈ కేక్ని రిమూవ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.